దగ్గర నీ దగ్గర ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాదరణ పొంది ఒక పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి 3 సార్లు ముఖ్యమంత్రిగా ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తిని వెనక నుంచి వెన్నుపోటు ఎలా పొడవచ్చు, ఎలా చంపొచ్చు, ఆయన పార్టీని పదవిని ముఖ్యమంత్రి పదవిని ఎట్ట కొట్టేయొచ్చు, ఎట్ట కన్నాలేయొచ్చు అని చెప్పి ఈ దొంగ పనులు నేర్చుకోమంటావు చంద్రబాబు దగ్గర? లేకపోతే ఒక ఎమ్మెల్యే అవటం కోసం అన్న చేస్తే వదిన్ని బాత్రూంలో ఎలా ఊరేయాలి, ఎలా చంపాలి అని నీ దగ్గర నేర్చుకోమంటావా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి మొట్టమొదటి ఎన్నికల్లో 67 సీట్లతో బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికై రెండోసారి జరిగినటువంటి ఎన్నికల్లో 151 సీట్ల మెజార్టీతో అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకుని పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి, ప్రజలను నమ్ముకుని పార్టీ పెట్టినటువంటి వ్యక్తి, ప్రజల ఆదరాలు అభిమానాలతో ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ లుచ్చగాడి దగ్గరికి వచ్చి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏ సన్నాసుల దగ్గర, ఏ వెన్నుపోటుదారుల దగ్గర, పదవుల కోసం మామూలనే వదిలిని చంపేటువంటి నీచుల దగ్గర, నికృష్టుల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన దగ్గర పనిచేసేటువంటి మాకు కానీ పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి కర్మ మాకు పట్టల. మేము ప్రజలను నమ్ముకుని ప్రజల కోసం ఆలోచించి ప్రజలకు ఏది చేస్తే కరెక్ట్ ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం మాది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నిన్న చెప్తాడు మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడ్డంట. ఈడు చంద్రబాబు ఎప్పుడు ఆ ప్రెస్ దగ్గర సొల్లు గొట్టాల దగ్గర సొల్లు కార్చుకుంటూనే ఉండేవారు. ఇదే కారణంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఏం చేసేవాడు, ఈడు ఉమాగడ గౌన్ వేసుకునేవాడు, ప్లాస్టిక్ గౌన్. అచ్చెన్నాయుడుకి ఒకటి వేసేవారు, రామయ్యకి ఒకటి వేసేవారు, చంద్రబాబు ఒకటి వేసుకునేవారు. వేసుకుని ప్లాస్టిక్ గౌన్లు వేసుకుని ఒక డాక్టర్ దగ్గర నిలబడి డాక్టర్ కరోనా వైరస్ ఎలా కంట్రోల్ చేస్తున్నాడో నేర్పుతున్నటువంటి చంద్రబాబు. డబ్బా న్యూస్లో, డబ్బా ఛానల్స్లో ఈ న్యూస్. మమతా బెనర్జీ గారు ఫోన్ చేసి చంద్రబాబు గారిని అడుగుతుంది ఏమని కరోనా ఎలా కంట్రోల్ చేయాలి బాబు గారు అంటే ఈయన ఆవిడతో చెబుతున్నట్టు ఒక ఫోటో. పక్కన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఈయన ఫోన్ చేసి అది ఎట్టా కంట్రోల్ చేయాలి, బ్లీచింగ్ పౌడర్ కొట్టాలా, ఏం కొట్టాలి, ఈయన ఎట్టా కంట్రోల్ చేశాడు, ఆయనకు సలహాలు ఇస్తున్నటువంటి చంద్రబాబు. ఇటువంటి గౌన్లు వేసుకుని, ప్లాస్టిక్ గౌన్లు వేసుకుని ఈ కరోనా వైరస్తో పాటు ఈ కరోనా గాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి నిద్రాహారాలు లేకుండా చేసేవారు. జగన్మోహన్ రెడ్డి గారికి మీకు మళ్ళీ పబ్లిసిటీ ఇప్పించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్ముకున్న టీవీ గొట్టాలని ఛానల్స్ని కాదు, ప్రజలను నమ్ముకుని ఎన్ని గొట్టాలు ఎన్ని ఛానల్స్ ఆయనకి వ్యతిరేకంగా నడిచినా ఆయన ప్రజలను నమ్ముకుని రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి దారిలో ప్రయాణం చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఉన్నతమైనటువంటి స్థానంలోకి వచ్చాడు. మీరు ఇటువంటి చీప్ పబ్లిసిటీతో ఇటువంటి గొట్టాలను నమ్ముకుని మీరు పరిపాలన చేశారు కాబట్టి ఈరోజు 23 సీట్లు పరిమితమై దిక్కుమాలిన వాళ్ళకి ఇక్కడ ఇంత విపత్తు జరిగి రాష్ట్రంలో ఉంటే హైదరాబాద్లో దాక్కుని హైదరాబాద్లో నువ్వు ఒక అనాథలాగా అక్కడ పడి ఉండాల్సినటువంటి కర్మ ఈ రాష్ట్ర ప్రజలు నీకు పట్టించారు కాబట్టి ఇప్పటికైనా నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర. ఈ కరోనా టైంలో అయినా సరే ఈ విమర్శలు మానేయండి. నువ్వేమైనా సలహాలు చెప్పమంటే పనికి మాలిన లెటర్లు ఒకటి రాస్తాడు, 5,000 ఇవ్వండి ఒక్కొక్కరికి. నువ్వు తీసుకొచ్చి ఇక్కడ దాసేళ్ళు మూట 5,000 ఇవ్వటానికి 250,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి కార్పొరేషన్ డబ్బులు కూడా పసుపు కుంకుమలో నీ అన్ని అడ్డమైన కార్యక్రమాలకి పెట్టి 65 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు అప్పులు ఎక్కొట్టి అప్పులు పెట్టి సిగ్గు లేకుండా దిగిపోయి 5,000 ఇవ్వాలంట. ఇక్కడ ఒకటి విగ్గు పెట్టుకుని నిరహార దీక్ష విజయవాడలో తక్కువ విగ్గు మాత్రం తీరు. ఎంత విపత్తు వచ్చినా ఆయన మేకప్ తీయడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తామని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దేవినేని ఉమా నీకు నోరు ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్న వాగు, నువ్వెక్కడో చోట నాకు కనపడకుండా ఉండు, నీకు తగిన బుద్ధి చెప్తాను, నీ మూతి పగలు కొట్టించుకునే రోజులు నీకు దగ్గరలోనే ఉన్నాయి, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, నీకు అసలే గొంతు బాదు, 2 మాటలు మాట్లాడితే 3 మాట నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవదు, కొడితే నీకు మూతి కూడా షేపులు మారిపోతాయి. నువ్వు ముఖ్యమంత్రి గారి గురించి కనుక ఇంకొకసారి నువ్వు ఎక్కడన్నా మాట్లాడినట్టు కానీ
ఏకవచనంతో సంబోధించిన నీ పిచ్చ పిచ్చ మాటలు కనుక ఇంకొకసారి కనుక నా చెవులు కనపడితే నీ మూతి షేపులు మారేటట్టు నీ మూతి పగలు కొడతానని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తూ, ఇంకోటి కరోనా వైరస్ విజృంభిస్తున్న టైంలో ఎలక్షన్ కమిషన్ మార్చకూడదంట. కాకపోతే వీళ్ళు మాత్రం ఒక ఐదు ఆరుగురు వెళ్ళి కోర్టులో పిటిషన్లు వేసి కరోనా వైరస్ ఉన్నా కూడా కోర్టుల్లోకి వెళ్ళి వీళ్ళు ఐదు ఆరుగురు వెళ్ళి వాదించవచ్చు. వీళ్ళకేం కోర్టులకు వెళ్తా కాబట్టి కరోనా వైరస్ అడ్డం రాదు. ప్రభుత్వం చేయాల్సినటువంటి పని చేసుకుంటా కరోనా వైరస్ అడ్డం వస్తుంది. రమేష్ కుమార్ ఏం చేశాడండి? ఈ రాష్ట్రంలో ఎన్నికలు పెట్టమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ తీసి పలానా టైంలో పోలీసు వ్యవస్థ ఖాళీగా ఉంటుంది, ఆ టైంలో ఎన్నికలు పెడితే బాగుంటుంది, అలాగే టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కావాలి కాబట్టి బూతుల్లో ఈ టైంలో అయితే కనుక వాళ్ళు ఖాళీగా ఉంటారు, ఈ స్కూల్స్ ఖాళీగా ఉంటాయి, ఈ టైంలో ఎన్నికలు పెడితే బాగుంటుంది మాకని చెప్పి మా డీజీపీ సిఎస్ వచ్చి నేను కన్సల్ట్ చేశారు. ఎవరిని? ఎలక్షన్ కమిషన్ని కన్సల్ట్ చేసి నీతో మాట్లాడి ఆ టైమింగ్స్ అవన్నీ పెట్టుకుని ఎన్నికలు పెట్టమని చెప్పి డబ్బులు కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నీకు ఇచ్చి నువ్వు ఎన్నికలు పెట్టమంటే నీ అయ్యే జాగీర్లాగా కనీసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దలతో కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి డీజీపీతో కానీ సిఎస్తో కానీ ముఖ్యమంత్రితో కానీ చర్చించుకోకుండా ఇదేదో నీ అయ్యే జాగీర్ రాసి ఇచ్చినట్టు నువ్వు పోస్ట్ పోన్ చేసేస్తావు ఎలక్షన్. ముఖ్యమంత్రి గారి నుంచి సిఎస్ గానించి డీజీపీ గానించి గవర్నర్ గానించి టీవీలో ప్రేక్షకుల్లాగా నీ ప్రెస్ మీట్ చూసి ఓ పోస్ట్ పోన్ చేశాడని చెప్పి అనుకోవాలి. అయినా కూడా నేను క్షమించి వదిలేస్తే మొన్న ఏం చేస్తాడండి, చంద్రబాబు ఒక 250 ఫోటోలు సేకరించాడంట. ఈ ఫోటోలు ఆయన పంపించాడు. మాతో ప్రభుత్వంతో చర్చించి ఎన్నికలు వాయిదేయాలి, వేస్తే చర్చించడు. చంద్రబాబుతో చర్చించి ఎన్నికలు వాయిదా వేస్తాడు ఇతను. తర్వాత మొన్న చంద్రబాబు ఒక 250 ఫోటోలు పెట్టాడంట. ఈ ఫోటోలు అధికారులకు పంపించి 1000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, దానికి కొడాలి నాని ఫోటో దిగాడు, ఇంకోటి ఫోటో దిగాడు, కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి అధికారులను ఆదేశిస్తాడు. నీకేం హక్కు ఉంది? మా ప్రభుత్వం పేదలకు డబ్బులు ఇస్తుంది, ఆ కార్యక్రమంలో మా పార్టీలో మా ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు పాల్గొంటారు, నువ్వు యాక్షన్ తీసుకోమని చెప్పేటువంటి అధికారం నీకేముంది? ఎలక్షన్ ప్రాసెస్ ఆగిపోయింది, సుప్రీంకోర్టుకి వెళ్తే ఎలక్షన్ ప్రాసెస్ ఆగిపోయింది కాబట్టి ఈ టైంలో కోడ్ రాదు కాబట్టి నీకు సంబంధం లేదు, మళ్ళీ నువ్వు ఎప్పుడైతే ఎన్నికలు అనౌన్స్ చేస్తావు అప్పటి నుంచి కోడ్ ఉందని చెబితే నువ్వెవడో